తేదీ 16/9/2020 ఉదయం 10 గంటలకు గ్రామ పంచాయతీ కార్యాలయంలో గ్రామసభ సమావేశం నిర్వహించడం జరిగింది. మన ఇళ్లలో ఉన్న అకెరాన్ చెత్త బయట పారేయద్దు అనే ఆలోచనతోటి స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో ముఖ్య అంశంగా ట్రాక్టర్లు కొనుగోలు చేయడం జరిగింది. మన గ్రామంలో ఉన్న ప్రతి ఇంటికి కూడా ట్రాక్టర్ను పంపించడం జరిగింది. దానితో పాటు గ్రామ పంచాయతీ సిబ్బంది కూడా రావడం జరుగుతుంది. కాబట్టి దయచేసి ఎవరు కూడా మన ఇంట్లో ఉన్న చెత్తను బయట పారేయవద్దు. మనం తడి పొడి చెత్త కోసం 2 టబ్బులను కూడా ప్రతి ఇంటికి కూడా ఇవ్వడం జరిగింది. ఇస్తురా చెత్త అందరూ ఇంటికి, ట్రాక్టర్ పోతుందా? పోతుంది. ఇస్తురా మనందరి చెత్త? ఇస్తాను చెత్త. ఎంత పొద్దున ట్రాక్టర్ దొరుకుతుంది కదా, అయినా బయట అక్కడక్కడ చెత్త వేస్తారు, అది ఎందుకో తెలియలేదు. ఇక్కడ నుండి మాత్రం బయట వేసిన వారికి మాత్రం 1000 రూపాయలు జరిమాన విధించాలని మా సెక్రటరీ గారు కూడా చెప్పిన. సెక్రటరీ గారు కొద్దిగా చెత్త తీసుకోండి. బయట ఎవరు చెత్త వేసినా అది మనోలే కానీ మందే కానీ ఎవరైనా కానీ కఠినంగా నియమాలు పాటించాల్సిందే. చెదారం సంచులు వీధులలో వేయరాదు, పాత బట్టలు ప్లాస్టిక్ వస్తువులు గ్రామ పంచాయతీ ట్రాక్టర్లో వేయాలి. ఓ చాలా బాగుంది. వంటింటి వ్యర్థాలు బయట వేయరాదు, ఆలోచన మాత్రం చాలా బాగుంది. మన గ్రామంలో చెత్త వేసిన వారిని గుర్తించి వారి యొక్క వారిని మన గ్రామ పంచాయతీ దృష్టికి తీసుకొచ్చి మరి చెత్త విషయంలో సక్రమంగా నిర్వహించాలని చెప్పి చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా ఇద్దరు పిల్లలను కూడా మనం అభినందిస్తూ గ్రామసభ తీర్మానం చేస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాం. మన ఇంట్లోని చెత్తని తడి చెత్త పొడి చెత్తగా వేరు చేసి గ్రామ పంచాయతీ ట్రాక్టర్లోనే వేయాలి. థ్యాంక్ యూ. గుడ్ జాబ్.